సరిగ్గా చంద్రబాబు పరిస్థితి చూస్తే 45 సంవత్సరాల సుదీర్ఘ ఒక మాట చెప్తాను, దానికంటే ముందు జనసేన నాయకత్వమే కాకుండా యువతను కదిలించడం ఆయన సాధించిన పెద్ద విజయం అండి. చాలా కాలంగా సభలోకి రాని వాళ్ళు కేవలం సంక్షేమ పథకాలు అది కాకుండా సోషల్ కాంపోజిషన్ సరే సరే, వైసీపీ టీడీపీ కాకుండా ఒక కొత్త కాంపోజిషను. రెండోది ఈ ముగ్గురు సర్వైవర్స్ అని నేను చాలాసార్లు చెప్పాను కదా, జగన్ ఒక విధంగా సర్వైవ్ అయ్యాడు, చంద్రబాబు అయ్యాడు, ఇప్పటి వరకు చిరంజీవి దెబ్బతిన్నా మళ్ళీ పవన్ సర్వైవ్ అయ్యాడు. సో ఆ విధంగా వాళ్ళు కొన్ని కొనసాగించారు. ఆయన ఓటేసిన యువతకు నమ్మకం ఉంది సార్, సీట్లు రాకపోయినా మేము నిలబడతాము. నా దాంట్లో మీరు అన్నారు కదా, నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు చూడండి, ఎక్కువ మంది 90% అయితే జనసేన సర్దుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఆవేశం ఒకటే చాలకుండా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆలోచించి అడుగేయాలని నాకు తెలిసి ఆయనకు రాజకీయ అవగాహన ఉంది. ఆయన గ్రౌండ్కు కట్టుబడి ఇఫ్ హీ స్టిక్స్ టు గ్రౌండ్ తప్పకుండా ఆయన భవిష్యత్తులో ప్రభావం చూపగలుగుతారు. రెండోది గెలిచిన వాడిని ఆయన రోడ్డు మీదకి వస్తే ఇప్పటికి కూడా అదే జనము అదే అదే ఆ జనాలు ఓట్ల రూపంలో తనకి గెలుపునివ్వలేదు కదా జనాలు చూసి. ప్రజాస్వామ్యంలో టాక్టికల్ ఓటింగ్ అని ఒకటి ఉంటుందండి, టాక్టికల్ ఓటింగ్ ఓటర్స్ టాక్టిక్స్ పార్టీస్కే కాదు ఓటర్ ఎవరు ఓడించగలుగుతారు. ఫలానా వాళ్ళని ఓడించాలంటే ఇప్పుడు జ్ఞానేశ్వర్ అయితే ఈ విషయం బాగా అడుగుతాడు, లేదా ఫలానా అనేది ఈ విషయం చెప్తాడు, అది ఉంటుంది. కాబట్టి ఈసారి జగన్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది, అది ఇట్లా జరిగింది అంతే. సార్, మరొక ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ జీవితం, 40-45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత భారీ ఓటమి ఎప్పుడు చవి చూడని చంద్రబాబు నాయుడుకి, ఈ ఓటమి తర్వాత ఆయన దినచర్య, ఆయన మానసిక స్థితి, ఆయన ప్రణాళిక, తెలుగుదేశం పార్టీ ఉనికి, వీటి గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు సుదీర్ఘ జీవితంలో సుదీర్ఘమైన ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో గడిచిందని మీరు గుర్తుపెట్టుకోండి. 2004 నుంచి 2014 వరకు ఆయన చాలా కష్టభూయిష్టమైన దశలో ప్రతిపక్షంలో ఉన్నాడు. అసలు చంద్రబాబుని ఎంతగా అవహేళన చేసేవాళ్ళు, ఇంకోటో చర్చల్లో మాలాంటి వాళ్ళమే కొంచెం, ఆయన కూడా సీనియర్ లీడర్ కదా, ఎప్పటికప్పుడు మనం ఇటువైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా ఆ బాధ్యత మన మీద పడుతూ ఉంటుంది వచ్చింది. ఆయనకు ప్రతిపక్షంలో ఉండే ఇది ఉంది, కానీ ఈ శృతి మించిన ఈ మెనోవరింగ్స్, విన్యాసాలు, ఎటుపడితే అటు చలామణి చేయొచ్చు అన్నది చలామణి కాదనే వాస్తవం అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీడియా స్వభావంలో వచ్చిన మార్పు, తరాల్లో స్వరాల్లో వచ్చినటువంటి మార్పు ఆయన అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ చేరిన వందిమాగదులు, హంగుదారులు, ప్రజల్లో పునాది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ 15 ఏళ్ల నుంచి చర్చల్లో చూస్తుంటాం కదా, మా దగ్గరికి వచ్చే ప్యానెల్లో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ స్థాయి, వాళ్ళ వాదనలు చూస్తేనే మనకి తెలుస్తుంది. అందుకని అమరావతి కాదు భ్రమరావతి అన్నట్టుగా ఆయన భ్రమరావతిలో ఉండి భ్రమంలో పూర్తిగా మునిగిపోయారు, దాంట్లో నుంచి బయటపడాలి. నేను నిన్న చెప్పాను, నిన్న ఎన్టీఆర్ జయంతి సమావేశంలో చంద్రబాబు మాట్లాడినంత హాయిగా ఇటీవల 4 ఏళ్ళలో ఎప్పుడు మాట్లాడలేదు మొదటిసారి. అంటే ఓటమి ఆయన కొంచెం మంచి పాఠమే నేర్పించింది అనుకోవచ్చు, కానీ అదే సమయంలో అందులో కూడా ఉంది ఏమనే తెలుగు వారికి గుర్తుండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ ఏంటి సార్? ఏకైక వ్యక్తి తెలుగువారంటే ఎన్టీఆర్ అనే భ్రమ నుంచి వాళ్ళు బయటపడాలి సార్. తెలుగువారంటే సుందరయ్య ఉన్నాడు, తెలుగువారంటే ఆంధ్రకేసరి ఉన్నాడు, తెలుగువారంటే రావినారాయణ రెడ్డి ఉన్నాడు, తెలుగువారంటే సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలామంది హేమయ్య ప్రధానిగా చేసిన పివి నరసింహారావు, వివిగిరి, నీలం సంజీవరెడ్డి, ఎంతమంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని వాళ్ళ వాళ్ళ పార్టీలో వాళ్ళ వాళ్ళ విధానాలతో ఎంతోమంది చేశారు. ఆంధ్రదేశ చరిత్ర రామారావుతోనే మొదలైందనే భ్రమ నుంచి తెలుగుదేశం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది సార్. నటుడుగా రాజుగా అది రాముడై ఇలా రాముడై జగదాభిరాముడైన రామారావు, దాసుగా దేవదాసుగా కవికాళిదాసుగా వెలయ నాగేశ్వరరావు అని నటుడుగా రామారావు గారు ఏకైకమే కావచ్చు, నాయకుడిగా ఏకైకం కాదు ఆయన. 1983లో పార్టీ పెట్టిన ఆయనతో చరిత్ర ఎలా మొదలవుతుంది సార్? అంతే కదా. 2014లో ప్రధాని అయిన మోడీతో భారతదేశ చరిత్ర మొదలు కాలేదు. 1983లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారితో ఆంధ్రదేశ చరిత్ర మొదలు కాలేదు. ఈ ప్రాథమిక సత్యాన్ని తెలుగుదేశం కనుక అర్థం చేసుకోగలిగితే, అలాగే సంస్కరణలు, కంప్యూటర్లు, పరిజ్ఞానం అది చంద్రబాబు నాయుడు గారి ఒక్కరి సొంతం కాదు, అది ఎస్ఎం కృష్ణకు కూడా తెలుసు, అది జ్యోతిభాషకు కూడా తెలుసు, బుద్ధదేవ భట్టాచార్యకు తెలుసు, మీకు నాకు ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఓపెన్ చేసేటటువంటి ప్రతి చిన్నారికి కూడా తెలుసు. అందుకనే మనకు మనం సృష్టించిన ఒక ప్రచార వలయం నుంచి బయటికి రాగలిగితే
తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వేశారు ఆయన అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా 39.9 దాదాపుగా 40% అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళ వాళ్ళ భావాలు కూడా అర్థం చేసుకొని, అందరికీ ఒక సీనియర్ నాయకుడుగా జగన్ విజయాన్ని అర్థం చేసుకొని, అన్నదండలు నిజంగా అందించి రాష్ట్రం పట్టాలెక్కేట్టుగా చూడాల్సి ఉంది. లేదా వీళ్ళిద్దరి మధ్య ఆయన ఉన్నంత కాదు, వీళ్ళిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు. ఘోరమైన విషయం. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత అసహనం నిజంగా చాలా అప్రజాస్వామికమైంది ఇరువైపుల నుంచి కూడా. మరి ఈయన మెచ్యూర్ లీడర్ కాబట్టి ఇప్పుడైనా ఆయన ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా పోషించే సలహాలు ఇస్తే తప్పకుండా ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు. మళ్ళీ ఎన్నికలు ఇప్పుడేం రావు కదా, 2024 వరకు రావు. పైగా ఇప్పుడు ఆయనకు అసాధారణమైన ఇంతవరకు ఎవరికి రానంత మెజారిటీ ఆయనకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు కూడా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. అన్ని బాగా చేశాము, ఆర్కే రాస్తున్నాడు అదే, అదే పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యాడు కానీ ముఖ్యమంత్రిగా ఫెయిల్ కాలేదని ఇలా రాసేవాళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు ఆయన చాలా కోల్పోయారు. దాని నుంచి కూడా ఆయన బయటపడాల్సిన అవసరం భ్రమలో ఉన్నాడు. చాలా తీవ్రమైన లోపాలు జరిగాయి, తప్పులు జరిగాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.